సో మీ కెరీర్లో ద ఫ్యూచర్కి కానీ లేకపోతే మీరు వెళ్తున్న ప్రాసెస్లో కానీ మీరు ఏ విధంగా ఎవాల్వ్ అవుతూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్గా, బెస్ట్ ప్రాజెక్ట్స్ గురించి కానీ, మీరు ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి కానీ? అంటే నన్ను నన్ను రీడిస్కవర్ చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ ప్రాజెక్ట్. మనం ఏంటి ఏం చెయ్యాలి, ఏంటి యాక్చువల్లీ అప్పుడు, ఇప్పుడు డెవిల్ అనేది ఒక 1945 బేస్. సో ఆ ఇదిలోని ఆ పీరియాడిక్లో మనం ఇప్పుడు ఉండే ఇదిలో ఎలాగ ఇది చేయాలి, సో అలాగనమాట ఒక మూవీ బట్టి మనం ఎలాగ దాన్ని ఇది చేయాలని ఒక టాస్క్. అంటే 2017లో అర్జున్ రెడ్డితో మీరు ఇద్దరు కలిసారు, అవునండి, మళ్ళీ యానిమల్తో కలవబోతున్నారు, సో ఆ బ్యాంగ్ ఎలా ఉండబోతుంది ఆడియన్స్కి? డెఫినెట్లీ అది సెన్సేషన్ అవుతుంది అండి, 100% నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో అంటే అర్జున్ రెడ్డి ఆర్ఆర్ అప్పుడు మిమ్మల్ని బాగా విసిగించినట్టు ఉన్నారు సందీప్ గారు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, నేను ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా హర్ష గారు ఓకే బ్రో ఇది చాలా బాగుంది ఇది ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అని వారంట. సో ఇప్పుడు యానిమల్కి ఎంతవరకు మీ ఇద్దరు ర్యాప్ సేమ్? అదే లైక్ ఇద్దరి మధ్య ఆ బాండింగ్, ఆ ర్యాప్ అలాగే ఉంటుంది, ఎందుకంటే ఆయన హై ఇస్తూనే ఉంటాడు, లైక్ ఈస్ కీప్ ఆన్ ఇన్స్పైరింగ్, ఇలా ఉండే ఇలాగా ఇలాగా. సో మేము వెతుకుతూనే ఉంటాం ఒక సౌండ్ ఏది డిఫరెంట్, మనం ఏం చేద్దాం, అదొక అంటే అదొక ఇద్దరు కలిస్తే అదొక పల్స్ అనమాట, ఆ వైబ్ అనేది బాగుంటుంది యాక్చువల్లీ. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా మేము ఏంటి? అదే నెక్స్ట్ డెవిల్ ఉందండి, డెవిల్ ఆ తర్వాత యానిమల్. ఓకే సో అవన్నీ చేస్తున్నాను ప్రస్తుతానికి.